హలో వ్యూయర్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆక్సిజన్ వాలెట్ అంటే ఏంటి, దాని ప్రయోజనాలు, దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. ఆక్సిజన్ వాలెట్ అనేది ఒక థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వే అండి. దీన్ని యూజ్ చేసి మనము మన బ్యాంక్ అకౌంట్స్ కానీ, మన ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఆక్సిజన్ వాలెట్ టు ఆక్సిజన్ వాలెట్ కానీ మనము వితిన్ 1 మినిట్లో మనము మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఎవరికైనా అది మన ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, లేదా ఫారెన్ కంట్రీస్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం ఈ ఆక్సిజన్ వాలెట్ని మన మొబైల్ నెంబర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ ఏ విధంగా చూపించినట్టు మన మొబైల్ నెంబర్ను టైప్ చేయాలి. మనం ఇక్కడ మన మొబైల్ నెంబర్ టైప్ చేసినట్లయితే మనము ఈ 91 దగ్గర మనం వేరే కంట్రీలో ఉన్నట్లయితే వేరే కోడ్ ఎంచుకోవాలండి. మనం ఇండియాలో ఉన్నా కాబట్టి ఇది తీసుకున్నాం. మనం ఇలా నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అది మన గురించి నేమ్ అలాంటి చిన్న ఫార్మాలిటీ డీటెయిల్స్ అడుగుతుంది. మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఏ విధంగా చూపిస్తుందండి. ఈ విధంగా చూపించిన తర్వాత మనం ఇవన్నీ లేకుండా స్కిప్ చేసినట్లయితే ఈ విధంగా మనకు మన ఆక్సిజన్ వాలెట్ క్రియేట్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సెండ్ మనీ అంటే మన అకౌంట్లో ఉంటే మనీని సెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు మనకు 15% డిస్కౌంట్ ఆఫర్ ఉందండి. ఈ ట్రెండీ భారత్ అనే దాంట్లో కొన్నట్లయితే మనం పే బిల్స్ అంటే మనం రీఛార్జ్ కానీ ఏమైనా చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మొబైల్, డిటిహెచ్, డేటా కార్డు అలాంటివి రీఛార్జ్ కూడా చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రొఫైల్, లోడ్ మనీ, పే బ్యాక్ పాయింట్స్, రిడీమ్ కూపన్స్, రెఫర్ ఏ ఫ్రెండ్ ఈ విధంగా చాలా ఉంటాయండి. ట్రాన్సాక్షన్ హిస్టరీ, మన మొబైల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాలంటే జనరేట్ ఓటీపీ ఈ విధంగా ఉంటుంది. మనకు మనం మనీ లోడ్ చేయాలనుకున్న లోడ్ చేయొచ్చండి. ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కూపన్ ఏమైనా ఉంటే చేయొచ్చు, లేదా ఇప్పుడు మనం ఒక 1000 రూపీస్ వేయాలనుకుంటే ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అడుగుతుందండి. మనం ఇక్కడ మన పాస్వర్డ్ని టైప్ చేయాలి. తర్వాత మనము ఇక్కడ మన డబ్బులను లోడ్ చేయడానికి మాత్రమే ఈ మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఇక్కడికి లోడ్ అయిన తర్వాత మనం దీన్ని తిరిగి మన బ్యాంక్ అకౌంట్కి కానీ వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఇది కొద్ది సమయం తీసుకుంటుంది. మీరు నాకు ముందే వేరే అకౌంట్ ఉందండి, ఇది జస్ట్ ఫార్మాలిటీకి మీకు నేర్పించడానికి చేస్తున్నాను కాబట్టి నేను బ్యాక్ వెళ్తున్నాను. అలాగే ఇక్కడ మనము ఇక్కడ ఎవరికైనా సెండ్ చేయాలన్నా సెండ్ చేయొచ్చు. మనీ ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నాము, ఓకే చేయగానే ఈ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చూపించుకుంటుండండి. మన దగ్గర బ్యాలెన్స్ లేదు కాబట్టి మన దగ్గర బ్యాలెన్స్ ఉన్నట్లయితే మనం పంపించుకోవచ్చు అండి ఆ అమౌంట్ని. అలాగే మనము షాపింగ్ కూడా చేయొచ్చు, లోడ్ మనీ, మై గిఫ్ట్ కూపన్స్, టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అండి. 1-way రౌండ్ ట్రిప్ ఈ విధంగా టికెట్స్ కానీ ప్రతిదీ మనకి ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. కానీ అందులో ఫస్ట్ మనం డబ్బుల్ని లోడ్ చేసుకొని ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుందండి. మనము మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ కానీ ఇవ్వచ్చు, పిన్ కోడ్ కానీ ఇవ్వచ్చు. మనము ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటోని కూడా పెట్టుకోవచ్చు. ఇది నా డూప్లికేట్ అకౌంట్ కాబట్టి నేను పెట్టలేదండి, మీరు మీ అకౌంట్కి పెట్టుకోండి. మీకు బ్యాంక్స్ లేనప్పుడు ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. మీ ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ ప్రతి చోట యూజ్ చేయడం నెట్ కేఫ్ లాంటి వాటిలో ప్రమాదకరం కాబట్టి అలాంటి చోట ఈ ఆక్సిజన్ వాలెట్ లాంటి వాటిని వాడి మీరు మీ ఆన్లైన్ బ్యాంకింగ్ని భద్రంగా ఉంచుకోగలరండి.
ప్రతిదానికి ఆన్లైన్ బ్యాంకింగ్ యూజ్ చేయడం మంచిది కాదు. కాబట్టి ఇలాంటివి థర్డ్ పార్టీ వాటిని వాడండి, అక్కడక్కడ నెట్ కేఫ్లు కానీ అలాంటి వాటిలో మీ డివైజ్లో అయితే ఏం కాదు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ బటన్ పైన క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.